ఈ కప్ప పైకెక్కుతుందట. మిగిలిన కప్పలన్నీ అన్నాయి, చూడరా ఈ కప్ప పైకెక్కుతుంది, వీడితో చెప్పండి, బుద్ధి లేనివాడు, చెట్టెక్కితే మనమంతా కింద ఉన్నాం, వద్దు ఎక్కొద్దని చెప్పాం కదా, ఎక్కితే నువ్వు పాడైపోతావు, చనిపోతావు, అర్థం చేసుకో అని చెప్తుంటే అవన్నీ వద్దో వద్దో ఎక్కొద్దో ఎక్కొద్దని చెప్తుంటే అది ఇంకా 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 ఎక్కుతుందట, చాలా ఫాస్ట్గా ఎక్కుతుంది. ఆగట్ల కింద చూస్తుంది, మళ్ళీ ఇవన్నీ అంటే ఎక్కొద్దో చెప్పాం కదా, పడిపోతావు, చనిపోతావు, నాశనం అయిపోతావు అని చెప్తుంటే అది ఇంకా ఇంకా ఓపిక పట్టి పైకి ఎక్కిందట, చిట్ట చిట్ట చారు కొమ్మకు మీదకి వెళ్ళిపోయింది. అక్కడున్న రైతు గమనించానంట, ఏ కప్ప కప్ప కింద కప్పలన్నీ వద్దు వద్దు అంటే ఎందుకే ఎక్కుతున్నావు పైకి అంటే, ఓహో నాకు చెవుడండి సరిగ్గా వినబడదు, అవి వద్దు వద్దంటే ఎక్కువ ఎక్కువ అన్నట్టు కనబడిందట, అది రివర్స్లో తీసుకుంది, వద్దు వద్దు అని చెప్తుంటే ఎక్కువ ఎక్కువ పర్లేదు అన్నట్టుగా అనిపించిన ఎక్కానండి పైకి అని. అప్పుడు మిగిలిన కప్పలను అడిగాడు రైతు, ఏమయ్యా మీరంతా ఎందుకు వాటిని వద్దన్నారంటే, సార్ మేము కింద ఉంటాడు పైకి వెళ్ళవేంటి సార్, అందుకని మేము అంత కలిసి వాడిని వద్దన్నాం, మరి వాడేం చేశాడు, అదే మాకు అర్థం కావట్లా, ఇదిగో వీడిని వద్దంటే వీడు ఆగిపోయాడు, వాడిని వద్దంటే వాడు ఆగిపోయాడు, వీడు మాత్రం ఏమి పట్టించుకోండి పైకి ఎక్కాడు, మీకు తెలియదు వాడు చెవిటి కప్పయ్యా, మీరు అర్థం చేసుకోండి, కొన్నిసార్లు మనం చెవిటి వాళ్ళగా ఉండడమే బెటరు, దేవుని స్వరం వినుకుంటూ వెళ్ళిపోవచ్చు, పొగిడే వాళ్ళ మాట విని మోసపోవద్దు, నిరుత్సాహపరిచేవాడు మాట వినొద్దు, నిరుత్సాహము సాతాన్ దగ్గర నుండి వస్తుంది, పొగడ్తలు సాతాన్ దగ్గర నుండి వస్తుంది. ఆయన వాక్యాన్ని వినండి, ఆస్వాదించబడతారు, ఆయన స్వరానికి లోబడిని దీవించబడతారు. మనుషులు పొగడ్తలు మనం పడగొడతాయి, మనుషులు నిరుత్సాహ మాటలు మనల్ని నిరుత్సాహపరుస్తాయి, కానీ దేవుని మాటలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. అందుకే ఎల్లప్పుడూ దేవుని వాగ్దానాలు పట్టుకొని, వాక్యం పట్టుకొని చదివి ధ్యానించి, ప్రభువా నీ మాటలు నేను హత్తుకుంటున్నాను దేవా అని ఎప్పుడైతే వాక్యం మీద ఆధారపడతారో, దేవుని వాక్య స్వరము, పరిశుద్ధాత్మని స్వరము, నిజ దేవుని స్వరము నీ ఆత్మీయాత్రలో ఆగిపోకుండా సాగిపోయే కృప దయచేస్తాడు దేవుడు. ఈ ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన రెండు పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారం అవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ను క్లిక్ చేయండి, మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.